గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల నిధుల వినియోగంలో అవకతవకలు. అసాగో ఫ్యాక్టరీ మాకొద్దు, ప్రజలు ఆరోగ్యాలే ముద్దు. నూతనంగా స్థాపించబడిన స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ కొత్త వలస. మదనపల్లె జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ నందు వాలీబాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల నిధుల వినియోగంలో అవకతవకలు జరిగినట్లుగా ఇటీవల జరిగిన ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేసిన ఖర్చుల బిల్లుల చెల్లింపులు అధికారుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. సొంత డబ్బులు ఖర్చు పెట్టారని అప్పటి డిప్యూటీ ఎంఆర్ఓ ప్రశాంతి కంటతడి పెట్టింది. బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్లిన బిల్లుల కోసం పొన్నూరు ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చిన అధికారులు సిబ్బంది మధ్య బయటపడ్డ విభేదాలతో ఎన్నికల నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎడిపిస్తున్నారంటే మామూలు కాదు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో నిర్మించిన ఇథనాల్ ఫ్యాక్టరీని మూసివేయాలని రైతు కూలీ సంఘ నాయకులు వీరలంకపల్ల గ్రామ సమీపంలో రోడ్డుపై బతాయించారు. గుమ్మళ్ళదొడ్డి, అచ్యుతాపురం, వీరలంకపల్ల, బావాజీపేట నాలుగు గ్రామ ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘ నాయకులు ఆంజనేయులు మాట్లాడుతూ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యం, పొల్యూషన్ వల్ల నాలుగు గ్రామ ప్రజలు ఇప్పటికే రోగాల బారిన పడ్డారన్నారు. రాత్రి సమయంలో అడలిపోయే భారీ శబ్దాలు, ఎల్చలేని దుర్వాసన ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్నాయని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారని తెలిపారు. సరైన భద్రతాభద్రతలు లేకుండా ఫ్యాక్టరీలు నియమించడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘ నాయకులు సోమవారం ఇథనాల్ ఫ్యాక్టరీలోకి వెళ్లి సుమారుగా 2 గంటల సేపు పరిశీలించారు. యాజమాన్య వారికి ఫ్యాక్టరీ వల్ల ఎటువంటి హాని లేదని చిత్రపటాన్ని చూపించి అవగాహన కల్పించారు. ఈ పక్కనున్న ఓఎంసీ అన్నింటికి డిస్ట్రిబ్యూషన్ ఎక్కడికైనా ఫార్మాకి వెళ్దాం. పెట్రోల్ ఇది కలపడానికే డిజైన్ తీసుకుంటానికి దీని నుంచి స్పిరిట్ కూడా తయారవుతుంది, ఏది బాటిల్స్ అవి కూడా తయారవుతుంది.
నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ వచ్చేటప్పటికి మన మనకి ప్రెజెంట్ వచ్చేసి ఓన్లీ రోడ్ ట్యాంక్ రోడ్ ట్రాక్స్ ద్వారానే లారీల ద్వారానే రైస్ రైస్ తర్వాత మొక్కజొన్న కూడా ఇక్కడ వాడొచ్చు ప్రెజెంట్ వచ్చేసి ఇంకా రైస్ ఇంకా మొక్కజొన్న వరకు వెళ్ళలేదు రైస్ వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని మిల్లింగ్ చేస్తాం అంటే పిండి చేస్తాం అన్నమాట రైస్ అనేది పాడైపోయింది అంటే ఏంటంటే యాక్చువల్గా గవర్నమెంట్ ఇచ్చిన నామ ఏంటంటే అంటే మనకి ఆహార పదార్థాలు మన ఇండియాలో ఏంటంటే రైస్ మనకి మేజర్ ఫుడ్ ప్రోడక్ట్ కదా అందుకని చెప్పేసి ఏదైతే ప్రాసెస్ రిజెక్షన్స్ ఉంటాయో ఇప్పుడు ఎఫ్సీఓలో ఉంటే చాలా రోజులు వస్తాయి అది బై టెండర్స్ ద్వారా పాడైపోయింది అంటే మాకు పనికి వస్తేనే తీసుకుంటాం మాకు పనికి రాకుండా వచ్చే కూడా ఉంటుంటాయి ఇవి కూడా వెళ్ళిపోతుంటాయి చాలా ఓకే వాటికి కొన్ని క్వాలిటీ నామ్స్ ఉన్నాయి ఆ నామ్స్ వరకు తీసుకుంటాము ఇంకా అంతకంటే వరకు వచ్చిన ఇవి వెళ్ళిపోతాయి ఓకే అది బాగా పాడైపోతే వాళ్ళు అక్కడే అమ్మేస్తుంటారు మామూలుగా పశువులకు పీడి కింద ఇక్కడ దాకా తీసుకొచ్చేందుకు మా ప్రాసెస్లో కూడా నడవాలి కదా అది రైస్ వాడతారండి బ్రోకెన్ రైస్ వాడుతున్నాము సార్టింగ్ ప్లాంట్లో ఉన్నటువంటి రిజెక్షన్స్ వాడుతున్నాము తర్వాత ఎఫ్సీఐ టెండర్స్లో రిలీజ్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవి వాడతాం సో అవి వచ్చిన తర్వాత దాని ఖండించండి పోలీస్ నిర్బంధాన్ని ఖండించండి ఖండించండి పోలీస్ నిర్బంధాన్ని ఖండించండి వర్దల్లాలి ప్రజా సంఘాల ఐక్యత వర్దల్లాలి వర్దల్లాలి ప్రజా పోరాటాలు వర్దల్లాలి వర్దల్లాలి ప్రజా పోరాటాలు వర్దల్లాలి ఖండించండి పోలీస్ నిర్బంధాన్ని ఖండించండి కాలుష్య కారకమైన అసాగో కంపెనీని అమిత్ షా గారు శేఖర్ శేఖర్ మీరు మాకు సహకరించండి మేము మీకు సహకరించండి అన్నప్పుడు మీ అస్త గురించి నా మీద అడిపోయింది నా మీద అడిపోయింది ప్రజలకు హాని జరిగితే మేము వెళ్ళాలి తప్పదండి ఇంకా నేను వెళ్తామో కాదండి ఈ మారుమూల ప్రాంతంలో గోకారం మండలం ఈ ఫ్యాక్టరీ పెట్టడం అయితే జనరల్గా ఫ్యాక్టరీలు అనేది ఎక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టకూడదు ఊరికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉండాలా దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి అనే విషయాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే 4 గ్రామాల ప్రజలతో మీటింగ్ పెట్టి ఏంటంటే కంపెనీ వల్ల ఏ రకమైన చట్టాలు కానీ పుట్టోళ్ళు కానీ పుట్టరు గర్భిణీ స్త్రీలు చనిపోరు లోకల్ ఎమ్మెల్యే గారు ఈ 4 గ్రామాల ప్రజలతో మీటింగ్ పెట్టి ఫ్యాక్టరీ ఆల్రెడీ రన్ అవుతుంది దానివల్ల జనాల్లో ఈ జిల్లా ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి ఈ తిన్నాకి తిండి దొరకదు రేపు బియ్యం దొరకదు ఇది కులిపోయిన బియ్యం ఆ బియ్యం ఈ బియ్యంతో తయారయ్యే ఫ్యాక్టరీ ఇది ఈ ఫ్యాక్టరీ వల్ల మొత్తం రైతాంగానికి కానీ ఉన్నటువంటి ప్రజలకు కానీ మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురి కాబడి మూలన పడిన చెర్రీ వాగు లిఫ్ట్ ఇరిగేషన్ చెర్రీ వాగు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అలాగే ధర్మవరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము అన్నపు లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరించడంతో పాటు దశాబ్దాల కల అయినటువంటి వరికి పొడిసెల ప్రాజెక్టు పనులు ప్రారంభించారు 1 సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తామని తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో వాటిని పూర్తి చేయలేకపోతే భవిష్యత్తులో రాజకీయం మాట్లాడనని రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరంగా ఉంటానని సవాల్ చేశారు నాగార్జున సాగర్ విమానాశ్రయానికి భూసేకరణ కూడా చేయడం జరుగుతుందని తెలిపారు మాచర్ల నియోజకవర్గానికి కావాల్సిన నిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధి చేస్తా అన్నారు మాచర్ల నియోజకవర్గం భూ సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగిందని త్వరలోనే దీనిపై ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు అలాగే ధర్మవరం
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, డ్రింకింగ్ వాటర్ స్కీమ్, అలాగే మరి అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, అలాగే బుగ్గవాగు దగ్గర డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్, పేట సన్నగండ్ల దగ్గర ఉన్న ఇరిగేషన్ స్కీమ్ కూడా మరి నిర్లక్ష్యానికి గురి కాబడి కొన్ని పైప్ లైన్లు కూడా దొంగతనానికి గురి కాబడ్డాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా పునరుద్ధరించడంతో పాటు వరిక పూడిసెల దశాబ్దాల కళని నెరవేరుస్తాం. నేను భావిస్తున్నది ఒక సంవత్సరంలోపు పనులు ప్రారంభించి ప్రారంభం పనులు అయిన తర్వాత సంవత్సరంలోపే పూర్తి చేయటం కూడా జరుగుతుంది. అంతా బాగుంటే రేపు జనవరి ఫిబ్రవరిలోనే మొదలు పెడతామని చెప్పేసి మేము ఆశావహంగా ఉన్నాం. ఇదే సందర్భంలో ఎన్నికల సమయంలో ఏవైతే వాగ్దానాలు చేశామో పల్నాడు ప్రజానీకానికి వంద పడకల ఆసుపత్రి కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వరికపూడిశాల ప్రాజెక్టును కానీ పూర్తి చేయకపోతే భవిష్యత్తులో రాజకీయాలని మాట్లాడను, ప్రస్తావించను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతాను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధతతో పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా వెనుకబడిన మాచర్ల నియోజకవర్గానికి అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. ఆ క్రమంలోనే వారు మొన్న నేషనల్ ఫండ్స్ నుంచి మనకి నాలుగు వర్కులు కేటాయించడం జరిగింది. 117 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే భాగంలోనే 28వ తేదీన విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో నూతనంగా స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ అనే నూతన కమిటీని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. జర్నలిస్ట్ కమిటీ సభ్యులు అందరూ కూడా ఏకాగ్రీవంగా రెట్టపల్లి అప్పన్న స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్ బోని రాంబాబు, సెక్రటరీ తుర్రు దేముడు, అలాగే జాయింట్ సెక్రటరీ ముళ్లపర్తి రమణ, ట్రెజరర్ బోని శంకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా వి రమేష్, పి కృష్ణప్రసాద్, బి జగదీష్, పి రమేష్ వీరందరినీ కూడా ఈ రోజు నుండి స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ సభ్యులుగా కొనసాగుతారు. ఈ సమావేశంలో అధ్యక్షులు అయిన రెట్టపల్లి అప్పన్న మాట్లాడుతూ, వార్త అనేది కత్తి కంటే పదునైంది, బుల్లెట్ కంటే శక్తివంతమైంది అని తెలియజేస్తూ, విలేకరులు అనేవారు సమాజానికి హితము కోరేవారు, విలేకరులు రాసే వార్త ద్వారా సమాజంలో ఉన్న ఆక్రమార్కులు దుర్మార్గమైనటువంటి వారిని ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేసేవాడే జర్నలిస్ట్ అని తెలియచేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు పూర్తిగా ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా మనం చేసుకుంటున్నాను. అందరికీ చెప్పి స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ కొత్త వలసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. చాలా రోజులైతే రిజిస్ట్రేషన్ చేసి అందరి కారణాల వల్ల కొంచెం లేట్ అయింది. అలాగని ఈ యొక్క ఈ స్టార్ రిపోర్టర్స్ అందరు సభ్యులు కూడా చాలా కష్టపడి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది. అలాగే శ్రీవారంకోట కాన్స్టిట్యున్సీ నుండి మనకి ఎక్కడ పేద ప్రజలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కాపాడవలసిన ఆర్థిక వ్యవస్థను ఆయన 1987లో ప్రధానమంత్రి కాపాడాలి. అలాగే ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ మినిస్టర్ కాపాడాలి అని దీన్ని మీడియా కాపాడింది. అరవై 1987లో చిత్ర సుబ్రహ్మణ్యం అనే ఒక జర్నలిస్ట్ రామ్ అదే మేడం అది అలాగే రామ్ అనే మేడం రామ్ అనే ఒక జర్నలిస్ట్ ఇద్దరు కలిసి ఈ వ్యవస్థ ఆ రోజు కుంభకోణాన్ని బయటపెట్టి తెలియజేసి ఆర్థికంగా మనం ఊరిపోతున్న తరుణంలో మనల్ని మనం రక్షించుకోవడం జరిగింది కాబట్టి దాని ద్వారా ఎన్నో కోట్ల రూపాయలు కూడా మనకి వాళ్ళ ద్వారా మన దేశానికి లాభం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఆ విధంగా మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మీడియా వల్ల ఆ విధంగా నీతివంతమైనటువంటి
వార్తలు రాస్తే సమాజానికి ఏం జరుగుతుంది? ఎప్పుడూ కూడా అనగానే పడ్డ అవకాశం వాళ్ళ కోసం, మహిళల కోసం, చిన్నపిల్లల కోసం వీళ్ళని దృష్టిలో పెట్టుకుని వీళ్ళని రక్షించే అందాలు మన వార్తలు ఉండాలి కాబట్టి మారల్ వ్యాల్సిన అక్కడ కోల్పోకుండా వార్తలు రాయాలని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఖచ్చితంగా అలాగే గురుదేవుడు ఎంతో కష్టపడ్డాడు, అలాగే రామబాబు ఎంతో కష్టపడ్డాడు, అలాగే రమేశ్వరు శంకరు రమేశ్వరు ప్రసాద్ రమణ వీళ్ళందరూ లాయర్ రమణ వీళ్ళందరూ కూడా బాగా కష్టపడ్డారు కాబట్టి ఇలాగ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కాకినాడ జిల్లా కాకినాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో ఇన్ఛార్జి మంత్రి నారాయణ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప, ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకినాడ పార్లమెంటు ఇన్ఛార్జిని ఎన్నిక చేయడం సంతోషంగా ఉందని, ఆయన నమ్మకాన్ని నిలబెడతాను, ఇక్కడ సమన్వయ కమిటీ జరిగింది, ఇక్కడ మూడు పార్టీల నాయకులు పాల్గొన్నారు, ఇంకొకసారి నిర్వహించే సమన్వయ కమిటీలో జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తాం, బీజేపీ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడు ఉండడం వల్ల అధికారులతో సమావేశం నిర్వహించలేదన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ నిలబడ్డారు, ఆయన గెలుపు కోసం అందరూ కృషి చేయాలన్నారు. అలాగే ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల అప్పు చేశామని రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 2019-24 లోకల్ బాడీకి నిధులు ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక పంచాయతీ నిధులు జగన్ పథకాల కోసం మళ్లించారని, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. చంద్రబాబు ఉన్నా అనుభవంతో రాష్ట్రాభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు. టిట్కో ఇళ్ల నిర్మాణం చేశాం తెలుగుదేశం పార్టీ హయాంలో, అప్పుడు మేము 7 లక్షల టిట్కో హౌస్కి శ్రీకారం చేపడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో 2 లక్షలకు తగ్గించి వాటిని కూడా నిర్మాణం చేయలేదు అని విమర్శించారు. ఈరోజు నేను యాక్చువల్గా ఈ కాకినాడ ఈ పార్లమెంటు ఈ జిల్లాకి యాక్చువల్గా నన్ను ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జి మంత్రిగా వేశారు, చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సమన్వయ కమిటీ మీటింగ్, మూడు పార్టీల యొక్క సమన్వయ కమిటీ మీటింగ్, అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లు కూడా అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈసారి పెట్టాం, ఇంకోసారి బీజేపీ ఆఫీసులో, ఒకసారి జనసేన ఆఫీసులో పెట్టాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో 2024 కంటెస్ట్ చేసి ఎన్డీఏ కూటమి ఈరోజు ప్రభుత్వంలో ఉంది. అయితే జనరల్గా ఏ పార్టీలైనా పార్టీలోనే కొద్దిగా చిన్న చిన్న విషయాలు ఉంటాయి, అదేవిధంగా మూడు పార్టీలు కలిసినప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఇవి చిన్న చిన్నవి, అవన్నీ కూడా కూర్చొని సమయాన్ని మాట్లాడుకుంటే అవన్నీ తీరిపోతాయి. ఆ ఉద్దేశంతోనే మూడు పార్టీల అధినేతలు ఈరోజు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే సమన్వయంతో అందరం పోవాలి, కలిసి పోవాలి, కలిసి డిస్కస్ చేసుకోవాలి, ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలి, ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ కూటమికి ఈరోజు ఓట్లేసి అత్యధిక మెజారిటీ గెలిపించారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్ని విధంగా మొదటిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అతని యొక్క అరాచక పాలనని దూరం పెట్టాలనే ఉద్దేశంతో చేశారు. దానికి తగ్గట్టుగా ప్రజలు ఏదైతే మన మీద విశ్వాసంతో చేశారో వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో మూడు పార్టీల అధినేతలు నిర్ణయించింది ఏంటంటే సమన్వయ కమిటీ మీటింగులు రెగ్యులర్గా పెట్టమని చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే సమన్వయ కమిటీ మీటింగ్ మళ్ళా అధికారులతో కూడా రివ్యూ అనుకున్నాను, అయితే అనుకోకుండా ఎలక్షన్ కోడ్ వచ్చింది, టీచర్స్ ఎలక్షన్ కోడ్ రావటం, దానివల్ల ఏంటంటే అధికారులతో మీటింగ్ ఇప్పుడు పెట్టకూడదు మినిస్టర్లు, దానివల్ల ఆ యొక్క మీటింగ్ని పోస్ట్పోన్ చేసుకోవటం జరిగింది. ఈరోజు పార్టీ యొక్క అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ప్రెసిడెంట్లు మరియు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో ఈరోజు డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్లో వాళ్ళు కొన్ని చిన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు ఏం కాదు, ఎన్ని చిన్న చిన్నవి, అయితే ఎక్కువగా డిస్కషన్ అంతా డెవలప్మెంట్ మీద జరిగింది. ఎవరు మాట్లాడినా వాళ్ళ యొక్క కాన్షియన్సీ డెవలప్ కావాలా అనే విషయాలు ఎక్కువగా మాట్లాడారు. మదనపల్లె జెడ్పీ హై స్కూల్లో గ్రౌండ్ నందు వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు. ఉన్న పిల్లలందరికీ చాలా సంతోషకరం,
అండర్ 14 మీరు వాలీబాల్ పార్టిసిపేట్ చేసేదని వచ్చారు. నేను కూడా అండర్ 14 హాకీ అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఏలూరు ఆడాను. ఆ రోజు కన్నన్ కాలేజ్లో మనకందరి మాకందరికీ అక్కడ సెలెక్షన్స్ జరిగాయి. అక్కడ సెలెక్ట్ అయి నేను డిస్ట్రిక్ట్ ఆడడం జరిగింది. అదే రోజులు గుర్తొస్తున్నాయి. ఈ క్రమంగా ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారో విన్నర్స్కి నా తరఫు నుంచి 10,000 రూపాయలు నేను వాళ్ళకి ఇస్తున్నాను. ఇదే కాకుండా పిల్లలందరూ మదనపల్లికి మీరు ఆహ్వానితులు, మా గెస్ట్లు మీరు. మీకు ఏ సౌకర్యం ఏమైనా తక్కువ ఉన్నా కూడా మీరు నాకు చెప్పండి. నేను ఎప్పటివరకు ఎప్పటివరకు జరుగుతుంది గేమ్స్? ఒకరోజేనా? అందరికీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వెళ్ళే ముందు వీళ్ళకి అందరికి మంచివి. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం పెద్దనందిగామ గ్రామంలో విద్యుత్ షాక్ గురైన మూగ బాలుడు మహేష్ తన ఇంటి ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ప్రమాదవశాత్తు తగిలి షాక్ గురై హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలు రక్షణ వలయం లేకుండా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ తొలగించాలని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని క్షతగాత్రుడైన తండ్రి ఆరోపించారు. మూగ బాలుడి పట్ల శాపంగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం, ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నేడు పెదనంది గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ తొలగించాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ కనెక్షన్ తొలగించమని విద్యుత్ ఏఈని ఆదేశించారు. ఎస్ఐ ఆందోళన విరమించారు గ్రామస్తులు. ఎవరికి చెప్పినా పట్టించుకోలేరు. ఎవరు ఒక్క మనిషి పట్టించుకోలేరు. పోలీస్ స్టేషన్ వాళ్ళతో లాభం లేదు. ఈ చూడు ఎట్లా వేసిండ్రు ఈ ఇంటి పైకి ఇల్లు అట్లా ఉండని చూడు ఇది ఎట్లా ఉంది. తూర్పుగోదావరి జిల్లా గోకువరం మండలంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగ నాగుల చవితి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు భక్తి శ్రద్ధలతో నాగదేవతను పూజిస్తారు. ఉదయం తెల్లవారుజామున లేసి తల అంటుకుని స్నానం చేసి నాగదేవతకు ఇష్టమైన పాలు, గుడ్లు, నవ్వులతో చేసిన సిమిడి తీసుకుని ఆ నాగపాము పుట్ట దగ్గరికి వెళ్ళి నాగపాముకి ఇష్టమైన పాలు, గుడ్లు వేసి తమ మొక్కుబడులు తీర్చుకుంటూ మళ్ళీ కొత్త కోరికలను మొక్కుకుని ఆ చుట్టూ బాణాసంచ కాలుస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు తమ పిల్లలతో, బంధువులతో ఆటలు, పాటలు సాయంత్రం వరకు సరదాగా గడుపుతారని భక్తులు అంటున్నారు. ఇక నాగదేవతకు పాలు, గుడ్లు వేయడం వల్ల మహిళలు దీర్ఘ సుమంగళిగా ఉంటారని, వాళ్ల కుటుంబంలో కష్టాలన్నీ పోయి సుఖశాంతలతో కుటుంబంతో గడుపుతారని, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారని, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళవుతుందని, మాకు మా కుటుంబ సభ్యులకు నాగదేవత అండగా ఉంటుందన్నారు. పోయినాలు తిన్నాక పొట్ల పోలేడు మనమే టీవీలో చల్ మరి నువ్వు తిన్నవలేదా? Yeah.
నాది కొవ్వూరు దగ్గర పంగిడి ఇక్కడ దగ్గరలో ఉన్న గోకవరం దగ్గర తంటికొండ మా అమ్మగారిది అక్కడికి వచ్చి ఇక్కడ దగ్గరలో ఉన్న గోకవరం దగ్గర సింగరామ సింత అక్కడికి వచ్చి లోకాలిటీలోని గ్రామం అంతా చూడడానికి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి పుట్టలో పాలేసుకుని మా కుటుంబ సభ్యులందరూ మా మొత్తం 8 మంది 9 మంది ఫ్యామిలీస్ ఆ ఫ్యామిలీస్ జనం అందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తాము పొద్దున్నే సాయంత్రం దాకా పిల్లలు చిన్నపిల్లలు వచ్చి ఉంటాము ఇక్కడ అంతా బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు చెప్పడంతో ఇక్కడికి 8 ఇయర్స్ 7 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి ఇక్కడికే వస్తున్నాము బాగుంది ప్రతి ఒక్కళ్ళు వస్తాము పొద్దున్నే సాయంత్రం దాకా ఇక్కడే ఉండి భోజనం తెచ్చుకుని టిఫిన్లు తెచ్చుకుని పొద్దున్న 10 గంటలకే టిఫిన్లు అయిపోతాయి 11 12 ఇంటి దాకా జల్దీ పై ఆడతాము 1 గంటకు భోజనం చేస్తాము సాయంత్రం దాకా 4 5 ఇంటి దాకా ఆడుకుని అన్ని దర్శనం అమ్మవారి దర్శనం చేసుకుని సాయంత్రం 4 గంటలకి ఇంటికి వెళ్తాము అమ్మవారి దర్శనం చేసుకుని యూ అంతా చూసేటప్పటికి చాలా బాగుంటుంది మీరు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు పుట్టల పాలు పోసుకొని అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తే చాలా మంచిదని చెప్తారు అందరూనే ఎంజాయ్ చేయొచ్చు ఎవరు వచ్చినా బాగుంటుంది నాగుల చవితి సందర్భంగా మేము పక్కనైన తంటకొండ గ్రామం అది గోకవరం పక్కన తంటకొండ మేము సింగరం సింతకి దగ్గరలో ఉన్న ఈ లొకేషన్కి వచ్చి పుట్టల పాలేసుకోవడం 10 15 సంవత్సరాల నుంచి ఆనమాయి బాగుంటుంది ఈ లొకేషన్ చాలా బాగుంటుంది అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మేము పొద్దుగా 8 10 ఆ టైంలో వస్తాం టిఫిన్లు అయితే తెచ్చుకుంటాం తింటాం మధ్యాహ్నం భోజనాలు అయితే చేసి ఎంజాయ్ చేస్తాం జల్దీ ఫైలు దగ్గర దగ్గర ఆటలన్నీ ఆడుకుంటాం టపాసులు అయితే ఆడుకుంటాం మొత్తం చూడడానికి చాలా బాగుంటుంది లొకేషన్ బాగుంటుందండి అందరూ రావచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పాణ్యంలో మంగళవారం APWJF ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ వేడుకల్లో పాణ్యం నియోజకవర్గ APWJF నాయకులు రమేష్ రంగస్వామి మండల అధ్యక్షుడు ఏకే శ్రీనివాస్ సుధాకర్ అప్సరా భాషా సుబ్బరాయుడు పాల్గొన్నారు శ్రీనివాసులు పాల్గొన్నారు తినరా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మండల విలేకరుల సంఘం ఆధ్వర్యంలో APWJF యూనియన్ ఆధ్వర్యంలో కేకు కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది ఎన్నో ఏళ్ళుగా విలేకరుల సమస్యల కోసం యూనియన్ పనిచేస్తుంది ఈ కృషి చేయడం వెనుక యూనియన్ జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ వేడుకలను ఈరోజు పాండ్యంలో యూనియన్ సభ్యులు నిర్వహించడం జరిగింది
ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఆదేశాల మేరకు ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పాండ్య మండల విలేకరుల ఆధ్వర్యంలో నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు రంగస్వామి, నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్, మండల అధ్యక్షుడు ఏకే సీను, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి సుధాకర్, చిన్నన్న, అప్సర్ భాష, జావీద్ ఈ విలేకరులందరూ ఈరోజు డబ్ల్యూజేఎఫ్ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తున్నాను. వార్షికోత్సవ సమావేశాలను ఈరోజు విజయవంతంగా నిర్వహించుకుంటున్నాము. యూనియన్ ఆదేశాల మేరకు, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు తోటి మిత్రుల సహకారంతో ఈ యొక్క వేడుకలను నిర్వహించుకుంటున్నాము. యూనియన్ సహకారంతో ఎంతోమంది విలేకరులు తమ యొక్క సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఎటువంటి వేతనాలు లేవు, వెట్టి చాకరీ చేస్తున్నారు, అయినా అధికారులు అంతో కృషి వలన కొంచెం ముందుకెళ్తున్నాము. అయినా మా వంతుగా మాకు వచ్చినటువంటి సమస్యలను ప్రభుత్వపరంగా తీర్చాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలు, వాళ్ళ కుటుంబాలకు ఉన్నటువంటి పిల్లలకు 50% రాయితీ విద్యా సంస్థలు కల్పించాలని ముఖ్యంగా పోరాటం చేస్తున్నాము. ఇప్పటికే రాష్ట్రంలో ఒంగోలు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో కూడా గుంటూరు జిల్లాల అధికారులు 50% రాయితీ ఇచ్చే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు మంజూరు చేసినారు. అదేవిధంగా నంద్యాల, కర్నూలు, ఉమ్మడి జిల్లాల్లో కూడా విలేకరులందరికీ ఈ విద్యార్థులకు 50% రిజర్వేషన్లు వచ్చే విధంగా అధికారులు సహకరించాలని కోరుతున్నాము. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఈ యొక్క జర్నలిస్టులకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తే మేము కూడా వారి యొక్క సమస్యలను కానీ విధి విధానాలను కానీ ప్రభుత్వ పరంగా తీసుకెళ్ళి వారి యొక్క ఔన్నత్యాన్ని కాపాడేందుకు కృషిస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్నాము. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల నిధుల వినియోగంలో అవకతవకలు. అసాగో ఫ్యాక్టరీ మాకొద్దు, ప్రజలు ఆరోగ్యాలే ముద్దు. నూతనంగా స్థాపించబడిన స్టవ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కొత్త వలస. మదనపల్లె జడ్పీ హై స్కూల్ గ్రౌండ్ నందు వాలీబాల్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష. ఇవి బిల్చిన అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.